టీడీపీలో ఉన్నప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మీరు సరే అది పార్టీ పరంగా అంశాల వారీగా విమర్శించినా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డూతో కోచారు ఆయన కేంద్రం ఇచ్చిన అప్పట్లో ప్యాకేజీకి సంబంధించి. సో అదే మళ్ళీ బీజేపీతో ఆయన ఇప్పుడు పొత్తులో ఉన్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొత్తులో ఉన్నారో ఆ బీజేపీలోనే మీరు ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది మరి జనసేనకి మీకు మధ్య? ఏం లేదంటే ఇక్కడ పార్టీ అధినేతలు మాట్లాడుకున్నారు, రెండు పార్టీల యొక్క సిద్ధాంతాలు విధానాలు కలిసాయి, ఇరు పార్టీలు కూడా ప్రజల యొక్క ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకంటూ నేను ఇందాక అదే చెప్పాను, నాకు మాకు ఉండాల్సిన వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటిది ఏమీ లేదు. మా పార్టీ అంటే ఇప్పుడు రెండు కలిసి పనిచేస్తున్నా, నా పన్ను అదే ఆయన పన్ను ఆయనది, ఏ పార్టీ పని ఆ పార్టీ కలిసి ఉమ్మడి లక్ష్యం ఏంటి? ఎవరిదైనా సరే ఒక రాజకీయ నాయకుడినైనా పార్టీనైనా ప్రజల కోసం పనిచేయడమే, దట్ ఈస్ ఏ ప్రజ, మనం ప్రజ నాయకులను ఎందుకు అంటారంటే ప్రజల కోసం పనిచేయడమే. అది ఎవరు ఎవరితో కలిసి ఉన్నా ఎవరు విడిగా ఉన్నా కూడా అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి, అల్టిమేట్ గోల్ ఒకటే కాబట్టి ప్రజలకు మంచి జరగాలి ఆ విధానంతో పోతున్నాం. అందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అసలు ఆ ప్రస్తావన కూడా మా మైండ్ లోకి రా బేసిక్ చెప్పాలంటే.